సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నీలిమ గోడెల్లో ఫార్మర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గులు పోటీల్లో గెలుపొందిన వారికి సొసైటీ చైర్మన్ చక్రధర్ గౌడ్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఫార్మర్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ మొత్తం 136 మందికి 6 లక్షల రూపాయల బహుమతులు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట పట్టణంలో కొత్తగా పరిశ్రమ ప్రారంభిస్తున్నారని అందులో వచ్చే 10% లాభాన్ని తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన 1200 అమరవీరుల కుటుంబాలకు ఖర్చు చేస్తానని తెలిపారు. ఈ పరిశ్రమ ఉగాది నుంచి ప్రారంభించి పేద మహిళలకు ఉపాధి కల్పిస్తారన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని అందరికీ అండగా ఉంటానని సిద్దిపేటలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా శ్రీకారం చుడతానన్నారు. పది మంది 11,111 రూపాయలు గెలుచుకున్న వాళ్ళు, ఇద్దరు 25,000, అలాగే ప్రథమ బహుమతి 51,000. మనం ఈ కాన్సలేషన్ ప్రయత్నించి మొదలు పెడదాం, కొంచెం ఎక్కువ ఉంటారు కాబట్టి త్వరగా తీసుకుని వెళ్ళిపోవచ్చు. నేను పేర్లు చదువుతున్నాను, కూర్చోవచ్చు, తీసుకుని వెళ్ళి కూర్చోవచ్చు. ఆ తర్వాత బొల్గం అంజలి గౌడ్ రామ్నగర్ నుంచి, ఇందిరానగర్ నుంచి రాయపురం రంజిత్, జిందం శైలజ కాలకుంట్ల జిందం శైలజ, ఆ తర్వాత కొమిరి రేఖ సిద్దిపేట వారు కొమిరి రేఖ, సరితా కిరణ్ గౌడ్ శ్రీనివాస్ నగర్ నుంచి, సరితా కిరణ్ గౌడ్ మాధవి బచాయిపల్లి నుంచి, దుర్గ మాధవి వారు మాలయ సూర్యకర, అందరు పేరు ఈ సైడ్ ఇచ్చినట్టు రైట్ సైడ్ నుంచి, రాజుబోయిన ఆకాంక్ష హనుమాన్ నగర్ నుంచి, రాజుబోయిన ఆకాంక్ష వీరి ముందు పేరు మాలే సూర్య, దీపిక వాళ్ళే రెండు ఫ్రేమ్లు ఉన్నాయి తీసుకున్నాడు. కొద్దిసేపు దయచేసి ఉండండి, మీ అందరికీ కూడా అయిపోతే జరగాలన్న, తీసుకున్న వాళ్ళు జరిగిపోవాలి పక్కకి. అన్ని పనులు కూడా ప్రభుత్వం చేయలేదు, ఊరికే ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, మంచికి మంచి తోడై నిలబడాలి. సో నా తరఫున వాళ్ళకి ఏం చేస్తాను, అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తాను అనేది కూడా ఇప్పుడు 5 నిమిషాల్లో చెప్తాను. మొన్న జరిగిన సంక్రాంతి పోటీల్లో 10,000 మంది పాల్గొన్నారు ఆన్లైన్లో, కేవలం సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ. నా మాట మీదుగా అంతమంది వచ్చారు, దాంట్లో 133 మందికి బహుమతులు ఇవ్వడం జరిగింది. 33 నగదు బహుమతులు అయితే 100 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. అది ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ నీలిమ గార్డెన్స్లో పిలిచి ఇవ్వడం జరిగింది. అదే పనిగా చాలామంది ఇక్కడ సమస్యలతో ఎదుర్కొంటున్నారు, ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలో వాళ్ళకి ఒక రూట్ తెలపట్లేదు. అందుకోసమని నేను నా స్నేహితులతో కలిసి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మాకు చెన్నైలో ఉంది, అదే కంపెనీని ఇక్కడ రీఓపెన్ చేద్దాం, ఇంకొక బ్రాంచ్ పెడదామని ఒక బ్రాంచ్ని ఓపెన్ చేశాము. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. మేము మ్యాచ్ వర్క్స్లో 10% లాభాల్ని 100 మంది లేడీస్కి ఉద్యోగం ఇస్తూ, దాంతోపాటు తాను వచ్చిన డబ్బుని ఈ అమరవీరుల కుటుంబాలు చాలా దుస్థితిలో ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సిద్దిపేటకి కమిట్ చేయరు వస్తా, నీళ్ళు కూడా తాగట్లేదు. పోనీ దానికి ఈరోజు దానికి ఎవరన్నా వెళ్ళి చూద్దామంటే కూడా 10 రూపీస్ ఎంట్రన్స్లో, మళ్ళీ ఒక 10 రూపీస్ ఇంకొక దగ్గర, ఇలా 10 10 అని చెప్పి 10 టైమ్స్ 100 రూపాయలు తీసేసుకుంటున్నాడు. సో కామన్ మ్యాన్కి కమిట్ చేయరు అందుబాటులో లేదు. సో ఎప్పుడైతే మీరు ఫ్రీగా పెట్టినారో, ఎప్పుడైతే మీరు ఫ్రీగా పెడితే దాన్ని అభివృద్ధి అంటారు. ఇలా ఏదో పార్కులు కట్టేసి చెట్లు పెట్టేసి డబ్బులు నొక్కేస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఆ ప్లేస్లో హైదరాబాద్కి సిద్దిపేట 100 కిలోమీటర్ దూరంలో ఉంది. అదే స్థానంలో మీరు కనుక ఒక ఐటీ కంపెనీ తెచ్చుంటే ఇక్కడ బీటెక్ చదివిన విద్యార్థుల జీవితాలు బాగుండేవి కదా. సో అది వదిలిపెట్టేసి మీరు రంగులు వేసుకుంటా పోయి రోడ్లకి ఇదే అభివృద్ధి అంటే నమ్మనికి ఇవ్వడం పిచ్చోళ్ళు లేడు.
ప్రశ్నించే గొంతుకలు కొన్ని కోట్లు ఉన్నాయి, ప్రశ్నిస్తాయి. ఇవాళ నాకు చేతనైంది, నాకు ఆర్థిక స్థోమత ఉంది, నాకు సమాజంలో పలుకుబడులు కాబట్టి ఇక్కడ ఒక మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఆ మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ ఎందుకు అంటే అది ఒకటే కాదు, అది కనుక కరెక్ట్గా నడిచి ఇక్కడ లోకల్ వల్ల సపోర్ట్ ఉంటే అలాంటివి రెండు మూడు కంపెనీస్ పెడతాను. లో ఇన్కమ్లో హై ప్రాఫిట్ ఎలా చేయాలనేది ఇక్కడ వాళ్ళకి ఎడ్యుకేట్ చేద్దామనేది నా ఉద్దేశం.